శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సంపద రెట్టింపు కావాలంటే శనివారం చేయాల్సిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మీ ఇన్కమ్ డబల్ అవ్వాలంటే శనివారం కొన్ని పనులు చేయాలి. మీ సంపద రెట్టింపు కావాలంటే శనివారం కొన్ని పనులు చేయాలి. వాటిలో ముఖ్యమైన పని ఏంటంటే, మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉంటే మాత్రం ఉదయం సాయంత్రం మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టినండి. అలాగే వీలైతే ఒక పసుపు దారం తీసుకొని శనివారం మర్రి చెట్టుకి 7 సార్లు ఆ దారం చుట్టి మనసులో ఒక కోరిక కోరుకోండి. తొందరలోనే ఆ కోరిక నెరవేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. మీకు ఏ కోరిక ఉన్నా సరే శనివారం దగ్గరలో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక యెల్లో కలర్ థ్రెడ్, పసుపు దారం 7 సార్లు చుడుతూ గట్టిగా ఆ కోరిక మనసులో చెప్పుకోండి. అతి తొందరలో మీ కోరిక నెరవేరుతుంది. అలాగే శనివారం ఎవరైనా సరే పంచదార కలిపిన నీళ్లు, నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు, ఇవి రావి చెట్టు మొదట్లో శనివారం ఎవరైనా సరే పంచదార కలిపినటువంటి నీళ్లు, నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోస్తే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే శనివారం బొగ్గులు నీళ్ళల్లో విడిచిపెడితే ఉద్యోగపరంగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు జాబులో ఏ టెన్షన్స్ ఉన్నా శనివారం బొగ్గులు నీళ్ళల్లో విడిచిపెట్టండి. అలాగే మీరు ఒక పని స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఒక పని ప్రారంభించారు, ఎన్నో విఘ్నాలు వస్తున్నాయి. అలాగే పని స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ పని అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మినప గింజలు కొన్ని తీసుకొని శనివారం రావి చెట్టు దగ్గర ఆ మినప గింజలు పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా 11 శనివారాలు చేయండి. మినప గింజలు కొన్ని రావి చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి రావటం అనేది 11 శనివారాలు చేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకం కలుగుతున్నటువంటి పని అనేది చాలా తొందరగా పూర్తి చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శనివారం శివాలయానికి వెళ్ళి శివుడికి జమ్మి ఆకులు ఇస్తే జాబ్ రిలేటెడ్ టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. చాలామందికి జాబ్ చేసే చోట టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్ టెన్షన్స్ అన్నీ పోవాలంటే శనివారం రోజు జమ్మి ఆకులు శివుడికి శివాలయంలో సమర్పించండి. జాబ్లో ఉన్న అన్ని స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ కూడా తొందరలోనే తొలగిపోతాయి. అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామికి తేనె సమర్పించండి. తేనె బాటిల్ ఆంజనేయ స్వామికి టెంపుల్లో ఇచ్చి నమస్కారం చేసుకుని హం హనుమతే నమః అని జపించుకుంటూ 5 ప్రదక్షిణలు చేస్తే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే భయంకరమైనటువంటి శని దోషాలన్నీ పోవాలంటే శనివారం ఒక పరిహారం పాటించాలి. శని దోషాలు తొలగిపోయి మీ ఇన్కమ్ డబల్ అవ్వాలంటే శనివారం ఒక తెల్లటి వస్త్రం శనివారం రోజు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో బియ్యం ఉంచి మూట కట్టండి. ఆ మూట నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర ఉంచండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో శని విగ్రహం దగ్గర బ్లాక్ క్లాత్లో బియ్యం మూట కట్టి ఆ మూట శని విగ్రహం పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి శని విగ్రహం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టండి. అంటే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెతో దీపం పెట్టి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శని విగ్రహం పాదాల దగ్గర ఉన్నటువంటి మూటను తీసుకుని వచ్చి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి, లేదా ఎవరు తొక్కని చోట వేయండి. ఇలా చేస్తే భయంకరమైన జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని మీ సంపాదన రెట్టింపు చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శనివారం రోజు సంపద రెట్టింపు కావాలంటే ఈ పరిహారాలు పాటించండి, ఫైనాన్షియల్గా మంచి సక్సెస్ సాధించండి. మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా? కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా? ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా? దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.